ఆ గ్రామం పేరు చెప్తే కామెర్ల మందు. కామెర్ల మందు అంటే ఆ గ్రామం. రెండు ఒకదానికొకటి విడదీయినంతగా పెనవేసుకుపోయాయి. కామెర్ల మందుతో ఆ గ్రామ ప్రతిష్ట దశదిశలా మారుమ్రోగేలా చేశారు గుండుబోగల వంశీయులు. ఇంతకీ ఏ గ్రామం అంటారా? అదేనండి, ఇటీవల కోనసీమ జిల్లాగా మారిన రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం. ఎన్ని ఆధునిక వైద్య పద్ధతులు వచ్చినా కామెర్ల రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యాధిని నయం చేయడంలో పైచేయిగా నిలుస్తుంది వెల్ల మందు. వందేళ్ల నాడు గ్రామంలోని స్వర్గీయ గుండుబోగుల సూర్యారావు తయారు చేసి పంపిణీ మొదలుపెట్టిన ఈ పచ్చకావెర్ల మందును ఆయన వారసులు నిరాటంకంగా నేటికి కొనసాగించడం విశేషం. ఆదివారం మాత్రమే పంపిణీ చేసే ఈ కామెర్ల మందు కోసం దూర ప్రాంతాల నుండి వెల్ల గ్రామానికి కామెర్ల రోగులు తరలి వస్తుంటారు. ఇన్నేళ్ల నుండి తాము వ్యాపార దృక్పథంతో ఈ మందు పంపిణీ చేయటం లేదని, మందు కనిపెట్టిన తమ తాత సూర్యారావు చూపిన సేవాస్ఫూర్తిని కొనసాగిస్తూ కామెర్ల రోగులకు మందును అందిస్తున్నట్టు ఆయన మనవడు తెలిపారు. వివిధ రకాల వైద్య సహాయం పొంది రోగం నయం అవ్వక ఎంతో నమ్మకంతో వెల్ల మందును స్వీకరించి రోగ విముక్తులవుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సో రెగ్యులర్గా వాడుకునే మందులు అన్నీ వాడుకోవచ్చమ్మా, కొంచెం ఎవరి మీద కంప్లైంట్ ఉన్నది అలాగని కంగారు పడదు అంత ఎక్కువగా లేదు అమ్మా. ఈ వారం మందు ఒక ఐదు ప్యాకెట్లు అమ్మా, ఇప్పుడు మధ్యాహ్నం రాత్రికి ఈవేళ మూడు, రేపు ఉదయం రేపు మధ్యాహ్నం రెండు ప్యాకెట్లు కాచి చల్లాల్సిన కోసం షుగర్ లేకుండా చప్పుడు పాలు తీసేసి ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు పాలన్నో వాటర్ మూడు తప్పేసి వాడుతు మంగళవారం రాత్రి ఉదవన్నది బుద్ధుడే 100 గ్రాముల ఆవనో వేడి చేసి చల్లారి చల్లారసం కలిపి తాగాలి. ఒకటి రెండు మోషన్ సెవెన్ అయినా చారాల్లో తినాలి, చింతపడి చేస్తూ ఉప్పు కారం వేసుకుని మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అయితే చారాల్లో మధ్యాహ్నం చేసిన కాఫీ కానీ టీ కానీ షుగర్ అది తీసుకోవచ్చు. సాయంకాలం బీరకాయ కూర, ఇక మన్నాడు పచ్చి ఉండదు. బుధవారం మా సాయంకాలం వరకునే పాలు, మంగళవారం సాయంకాలం వరకు పాలు, గురువారం పచ్చి ఉండదు. మానేవన్నీ మీకు పాంప్లెట్ ఒకటి ఇస్తాం పేపర్, ఆ పేపర్లో ఏ వస్తువులు ఉన్నాయో అవి మానేసి మిగిలిన టిఫిన్లు ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్లు బటర్ మిల్క్ కాఫీ టీ ఉప్పు కారం పులుపు పిండి వంటలు అన్నీ వాడుకోవచ్చు. మీరు ఎంత పచ్చిం పెట్టినా ఈ మూడు రోజులు పాలు పాలన్న వాటర్ తప్పేది వాడదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏదో అనుమానం ఉంటే ఒకసారి ఎవరొకరు ఒకరు వస్తే తెలుసుకుంటాం. మీరు ఎవరు వచ్చినా పర్లేదు, ఆయన రావాలని ఏం లేదు. రెండో వారు వేసుకుంటే కంప్లీట్ తగ్గిపోతుంది. ఆ షుగర్ మందులు వాడుకోవచ్చమ్మా, దీనికి దానికి సంబంధం లేదు. వెళ్ళిపోయింది కదా ఈ వారం, మూడో వారం కూడా వచ్చేస్తే పెట్టండి. ఒక ఐదు ప్యాకెట్లు మంది ఇప్పుడు మధ్యాహ్నం రాత్రికి, ఈరోజు మూడు, రేపు ఉదయం రేపు మధ్యాహ్నం రెండు, ఐదు ప్యాకెట్లు కాచల్లాచిన పాలు తీసుకుని ఈరోజు ఒక రోజు పాలన్నం తినండి. రేపు మంది ఉందా రేపు పచ్చడి చేయొద్దు. ఎల్లుండి నుంచి ఉదయాన్నే ఒక 15 రోజులు రాగులు జావ తీసుకోండి, బటర్ మిల్క్ సాల్ట్ కలిపి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అంటే స్టమక్లో ఒక గ్లాస్ రాగు జావా, ఎల్లుండి నుంచి ఒక గ్లాస్ రాగు జావా ఒక గ్లాస్ బటర్ మిల్క్ సాల్ట్ వేసుకుని ఉదయాన్నే తీసుకోండి. ఆ తర్వాత గంట పోయిన తర్వాత టిఫిన్ తినేయండి. మధ్యాహ్నం భోజనమైన ఏ కర్రీతో కాల్తే కర్రీతో భోజనం చేసేయండి. భోజనమైన అన్నీ తినచ్చు, నేను చెప్పి పూర్తి అయిపోయినా. మధ్యాహ్నం భోజనమైన ఒక గంట పోయిన తర్వాత రెండు నిమ్మకాయల రసం తీయండి. రెండు నిమ్మకాయల రసం రెండు మూడు స్పూన్లు వచ్చిందనుకోండి, ఒక 4-5 స్పూన్లు ఉల్లిపాయ రసం కలపండి. కూరలేసి ఉంటుంది కదా నీరు ఉల్లిపాయ, లేదా క్లా కొట్టేసి ఏదైనా క్లాత్లో వేసి పెడితే జ్యూస్ కింద వస్తుంది. నిమ్మరసం ఉల్లి రసం షుగరు ఈ మూడు కలిపి భోజనం అయిన తర్వాత ప్రతిరోజు ఈ వారం అంతా కంటిన్యూ చేయండి. రెండు నిమ్మకాయల రసం మీకు పచ్చగావర్లు ఉబ్బు కావర్లు లివర్ ప్రాబ్లం మూడు కూడా ఉన్నాయి. ఆ మందు అనేది మానే ఈ మందు వేసుకుని ఆ లెక్కను మానే. మొన్న మీద కొంచెం మార్పు వచ్చింది కాబట్టి ఈ వారం కూడా మళ్ళీ నేను ఒక 5 ప్యాకెట్ల మందు ఇప్పుడు మధ్యాహ్నం సాయంకాలం రాత్రికి 4 వేసుకోండి. ఈరోజు రేపు ఉదయాన్నే పరగంట నోటు వేసుకోండి. ఈరోజు ఒక రోజే పాలన్నం చెప్పండి. రేపు మందు వేసుకుని ఒక గంట పోయిన తర్వాత టిఫిన్ తినండి. రేపు పచ్చిం చేయొద్దు. ఎల్లుండి నుంచి ఉదయాన్నే నీ మాత్రం సొంటి తీసుకోండి, ఇలా చూడండి ఈ మాత్రం సొంటి తీసుకోండి. అది మొదట ఆనందం తాగారు మొన్న, ఇది మూడో వారం. ఇది మరి రెండో వారం అంటారు మీరు ఏమండి, మీరు అయితే నేను సొంటి రసం తాగేశారు కదా, రేపు రాత్రికి నేను ధనియాలు తీసుకోండి, ఇలా చూడండి ఈ మాత్రం ధనియాలు ఒక రెండు పద్దలు ఇలా నరిపేయండి. ఒక గ్లాస్ వేడి నీళ్ళు మరక్కాసేయండి. ఆ వేడి నీళ్ళు ధనియాలు నానబెట్టి మూతపెట్టి ఉంచండి. మన్నాడు ఉదయాన్నే గింజలు తీసేసి వాటర్ తాగేస్తున్నాను. ప్రతిరోజు ఈ వారం అంతా కంటిన్యూ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఏం తీసుకోకుండా తాగాలి. ఆ తాగిన ఒక గంట పోయిన తర్వాత టిఫిన్ తినేయండి. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రెండు నిమ్మకాయల రసం తీసి కొద్దిగా ఉల్లిపాయ రసం షుగర్ కలిపి భోజనం అయిన తర్వాత తాగండి. ఈ రెండు కంటిన్యూ చేయండి. రేపు వచ్చి శుక్రవారం ఆనందం తాగండి. వచ్చి వారం కూడా ఇంకోసారి రండి. అన్నీ తినండి, పచ్చని చేయొద్దు ఎక్కువ. ఆ పేపర్ మా తాతయ్య గారైన గుండుపోగలు సూర్యారావు గారు, మా తాతయ్య గారు ఆయన 1920లో ఈ మందుని కనిపెట్టి ఈ తయారు చేసి ఎందరో కామెర్ల రోగులకి లివర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కూడా ఎంతమందికి కూడా ప్రాణదానం చేశారు ఆయన. ఆయన 1920 నుంచి 84 వరకు కొన్ని లక్షల మందికి ఇచ్చి ఉంటారు ఆయన ఈ మందు. అప్పటి నుంచి 84 నుంచి కొన్ని వేల మందికి మేము ఇస్తున్నాము. ఇక్కడ ఈ మందు గురించి
అన్ని రకాల మందులు వాడుకుని, ఇంగ్లీష్ మందులు, హోమియో, రకరకాల మందులు వాడుకుని, ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ మందుకు వచ్చి ఈ మందు వేసుకుని తగ్గించుకుని వెళ్ళినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడికి సినిమా యాక్టర్ల దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి, ఆ రోజుకి తిండి లేని వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఈ మందు, అంటే ధనిక ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ మందు తీసుకుంటారు. అంటే ఇక్కడ చీప్గా ఉన్నదని మేము ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తామండి ఈ మందుని. అంటే ఎప్పుడు కూడా మా తాతయ్య గారు అయితే 5 పైసలు అద్దన, 10 పైసలు, 20 పైసలు, లాస్ట్లో 1984లో తీసుకున్నది ఆయన పావల. ఆయన కొన్ని 100,000 మందికి ప్రాణదానం చేసి సర్వీస్ కింద చేశారు. ఆయన పాలసీలోనే మేము కూడానే 84 నుంచి మా తాతయ్య గారు కాలం చేసిన దగ్గర నుంచి 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, ఇప్పటికి ఆ ప్యాకింగ్కి అయితేనో లేకపోతే ఆ మెయింటెనెన్స్కి అయితేనో ఇప్పటికి 10 రూపాయలు అయ్యింది ఈ మందు ఖరీదు. ఒక ప్యాకెట్ 10 రూపాయలు, ప్రతి పేషెంటు 4 కానీ 5 ప్యాకెట్లు వేసుకుంటారు ఈ మందు. వేసుకుని 3 రోజులు పాలు అన్నం చప్పుడు తినాలి. ఎంత ఎంత సీరియస్గా ఉన్న వాళ్ళందా కూడా 3 వారాలో లేకపోతే 2 వారాలో పేషెంట్ పొజిషన్ బట్టి ఈ మందు వేసుకుంటే తగ్గిపోద్ది. ఇక్కడ మందు ఈ లిక్కర్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ లిక్కర్ తీసుకునే ఉండటం వలన వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుద్ది. ఈ మందు వేసుకోవడం వల్ల ఏంటంటే లివర్ క్యూర్ అవుద్ది. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఈ మందు వేసుకోవడం వలన ఏంటంటే అండి, కొంతమంది బై భర్త పిల్లలు పుట్టుకతోనే కామెంట్తో పడుతుంటారు. ఈ మందు వేసుకోవడం వలన అలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ పుట్టుకతో కామెంట్తో పుట్టిన బిడ్డ ఉన్నారనుకోండి, అది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇంకిలాటర్లో పెడతారు, 10 రోజులు హాస్పిటల్లో పెడతారు. అదే కేసు మా దగ్గరికి వచ్చిందనుకోండి, మేము ఏం చేస్తుంటామంటే తల్లికి ఇచ్చేస్తాం మందు. తల్లికి ఇచ్చేసి తల్లి ఫీడింగ్ వలన తల్లిపాలు ఇచ్చేమంటాం. వేసిన రోజున కానీ మన్నాడు కానీ పశువు కలరతో పుట్టిన శిశువు వైట్ అయిపోతుంది. ఇక్కడికి ఇంచుమించు అన్ని రకాల మందులు వాడేసుకుని ఇంకటి ఎక్కడ తగ్గకపోతేనే అప్పుడు వెళ్ళతే బాగుంటుందని చెప్పి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. ఇక్కడ ఆయుష్ ఉన్నవాళ్ళే ఇక్కడికి వస్తారనే ఒక నమ్మకం. అంటే ఆ నమ్మకం ఎలా వచ్చిందంటే ఈ మందు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి ఈ మందు గురించి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మన చుట్టుపక్కల ఏరియా వాళ్ళే కాదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అన్ని రకాలు చూసుకుని ఇక్కడక్కడ ఎక్కడ తగ్గకపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మందు వేసుకుని అందరూ కూడా హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నెక్స్ట్ ఇది ఈ ఆదివారం ఈ మందు మేము ప్రతి ఆదివారం ఇస్తుంటాం. మందు ఈ ఆదివారం దయచేసిన మందు ఆదివారం నైట్ వరకు ఇస్తాం. ఈ మిగిలిన మందు ఏమన్నా ఉంటే సోమవారం ఇస్తాం. ఉట్టు రోజుల్లో అయితే మాత్రం ఈ మందు ఇవ్వడం జరగదు. కానీ కొన్ని కొన్ని ఏదన్నా సీరియస్ కేసులు ఉన్నాయనుకోండి, ఈ ఆదివారం వరకు ఉంటే ఈ లోపల కేసు ఫెయిల్ అయిపోద్ది కాబట్టి కొంచెం టెంపరీగా ఇస్తాం. ఆ మందు వేస్తే కొంత టెంపరీగా పనిచేస్తుంది, మళ్ళీ సండే వస్తారన్నమాట అండి. అది ఇక్కడ ప్రొసీజరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా తగ్గిపోతుంది, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. మా మందుని కొంతమంది మోసం చేయడానికి ఈ మధ్యన కొంతమంది తయారయ్యారు. ప్రతి ప్యాకెట్ మీద కూడా మీరు స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏదన్నా ఉండుంటే ప్రజలకే రోగులకి, ప్రతి ప్యాకెట్ మీద మా తాతయ్య గారి ఫోటో ఉంటుంది. ఆ రోడ్డు మీద తాతయ్య గారి విగ్రహాన్ని ఒకటి ఆవిష్కరించారు. అది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశారు ఆ విగ్రహాన్ని. అంటే ఆ విగ్రహాన్ని ఓపెన్ చేశారు, ఆయనకి ఎన్నో సన్మానాలు జరిగినాయి తాతయ్య గారికి. ఆయన ఏ సన్మానాలకి గాడే ఇంట్రెస్ట్గా వెళ్ళేవారు కాదు, కానీ బలవంతం చేసి ఎవరన్నా పోర్ చేసి తీసుకెళ్తే తప్ప అది పబ్లిసిటీ గురించి అయినా ఆయన ఇష్టపడేవారు కాదు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇక్కడికే ఇతర జిల్లాలో, ఇతర రాష్ట్రాల్లో వస్తుంటారు. ఈ యాదవాడ నాడు ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు కూడా వచ్చి కరోనా ముందు వరకు కూడా స్పెషల్ బస్సులు వచ్చి ఇక్కడికి ఇటు భీమవరం నుంచి అవనాయండి, కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి ఈ మందు గురించి వెళ్ళా స్పెషల్ అని బోర్డు పెట్టుకుని ఈ మందు ఇచ్చే వరకు ఉంటారు. ఈ మందు ఇచ్చిన తర్వాత పేషెంట్ని తీసుకెళ్ళిపోతుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి భీమవరం నుంచి ఒక బస్సే వస్తుంది. ప్రతి పేపర్లో చాలామంది రాయడం, ఈ ఎడిటోరియల్స్ రోజు రాయడం, టీవీల్లో రావడం కూడా చాలాసార్లు జరిగినాయి. మేమైతే ఇప్పుడు మాత్రం పబ్లిసిటీ చేసుకోలేదు. ఇది మౌత్ క్యాన్వాసింగ్ మాట అండి. ఇది ఒకళ్ళ బట్టి ఒకళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు. ఆ పేషెంట్కి ఎంత సీరియస్ అయిపోయినా తగ్గిపోయింది. వేరే కంప్లైంట్, వేరే పేషెంట్ ఎవరన్నా ఉన్నారనుకుంటే వాళ్ళు తెలుసున్న వాళ్ళు మీరు ఈ మందులు వాడుకుంటాం కదా, వెళ్ళిపోతే తగ్గిపోతుంది కదా అని చెప్పేసి అని చెప్పడం, ఇక్కడ రావడం, వాళ్ళు తగ్గిపోవడం, మళ్ళీ వాళ్ళు 10 మందికి చెప్పడం. ఇది ఏంటంటే దీంట్లో మెయిన్ స్టెరాయిడ్స్ వాడమండి మేము. మెయిన్ ఇది ఆయుర్వేదం, ఇది ఆకులతో తయారు చేసి పసరమంది. ఇది దీంట్లో స్టెరాయిడ్స్ వాడడం కాబట్టి ఎవరన్నా యూజ్ చేయొచ్చు ఈ మందు. ఇది ముందు జాగ్రత్తగా ఉట్టోలు కూడా వేసుకుని ఉంటారు. ప్రతిదీ మనం మెన్యూర్స్, పెస్టిసైడ్స్ వాడుతున్న ఫుడ్ తప్ప నేచురల్ ఫుడ్ మనం ఎవరో తీసుకుంటలేదు. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే అండి, లివర్ క్యూర్ అవుతుంది. అది లివర్ మీద బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ మంది చాలామంది ఇంట్రెస్ట్గా వేసుకుంటారు. ఏ విధమైన వాళ్ళు ఉట్టోళ్ళు ఎవరైనా వేసుకుంటే నార్మల్ పర్సన్స్ వాళ్ళకి ఏ విధమైన పచ్చం చేయక్కర్లేదు. ఒక పేషెంట్ అయితేనే మందు ఒక 5 ప్యాకెట్లు ఇవ్వ కానీ 4 ప్యాకెట్లు కానీ వేసుకుని ఒక 3 రోజులు పాలు అన్నం చప్పుడు తినాలి. ఎన్నిసార్లు అన్నా పాలు తాగాలి, పాలు అన్నం తినాలి, వాటర్ తాగాలి. 4 రోజులు బుధవారం నాడు ఆనందం తాగుతారు.
ఆ మందానికి మామూలుగా అన్ని తినేస్తారు. మళ్ళీ ఏదో డౌట్ ఉంటే రెండో వారం వస్తారు. రెండో వారం మంది ఉంటే ఒకరోజే పాలన్నం చప్పుడి ఆ మన్నానికి మామూలుగా అన్ని తినేచ్చు. ఏదన్నా బాగా సివియర్గా వచ్చిన వాళ్ళు ఏమన్నా ఈ డిసీజ్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ మూడో వారం కూడా వస్తారు. మూడో వారం వచ్చిన వాళ్ళు మాత్రం ఒకరోజు పాలన్నం తిని మన్నానికి అన్ని వాడుకుని శుక్రవారం మళ్ళీ ఆనందం తాగవలసి వస్తుంది. దీంట్లో ఉబ్బు కావుర్లు, లివర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు, ఎండి కావుర్లు, రకరకాల చాలా రకాల కావుర్లు ఉంటాయండి. ఏ రకం కావుర్లకైనా ఈ మందు వేసుకుంటే మాది మందు తగ్గిపోవడం జరుగుతుంది. అంత స్పీడ్గా ఈ మందులో ఆ పవర్ ఉన్నది కాబట్టి ఈ మందు గురించి అంతమంది వస్తున్నారు. మా గొప్ప అయితే ఏమీ లేదు, ఇచ్చేది భగవంతుడు, వేసుకునేది పేషెంట్లు. మా తాతయ్య గారికి ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు, అవకాశం కల్పించేది కాబట్టి ఆయన సేవే దృక్పథంగా అనుకుని, ఆ సేవే పరమాత్మ అనుకుని ప్రతి సామాన్యుడికి ప్రతి ఉన్నవాడికి మన మందు అందాలి. అందుకు కాబట్టి అందుబాటులో ప్రతి ఒక్కరికే సేవ చేయాలన్న ఉద్దేశంతో చేశారు కాబట్టి ఆయన అంత అలా చేశారు. అలా చేసిన వాళ్ళనేమో కూడా 100 సంవత్సరాలు 101వ సంవత్సరం ఈ మందు ఇవ్వడం మొదలుపెట్టి ఈ 101 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది అలా వస్తానన్నారు. సైన్స్ డెవలప్ అయిపోయిన ఈ రోజుల్లో కూడా, కంప్యూటర్ వచ్చిన ఈ రోజుల్లో కూడా ఈ మందు గురించి ఇన్ని వేల మంది వస్తున్నారంటే మీరు ఆ మందు దగ్గర ఆ పవర్ ఉన్నది కాబట్టి, అది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి ఈ మందుకు వస్తున్నారు. మేము గొప్పలు చెప్పుకోవాల్సిన పని ఏమీ లేదు, ఉన్న ఫ్యాక్ట్ ఇది. మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేసుకున్నా వచ్చిన వాళ్ళందరినీ కూడానే ఎవరిని చేసుకున్నా కూడా మీరు వాళ్ళే చెప్తారు మా మాటగా, వాళ్ళు చెప్పే మాటలే మేము చెప్తున్నాం. మేమైతే మాత్రం స్పెషల్గా ఎక్స్ట్రా ఇచ్చి చెప్పేది ఏమి లేదు. కానీ కొంతమంది మీరు ఏదన్నా చెప్పగలిగితే ప్రతి ఒక్కరికే వెళ్ళి వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే అక్కడ రోడ్డు మీద తాతయ్య గారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దగ్గర నుంచి స్ట్రైట్గా చూస్తే ఒక బోర్డు ఉంటుంది. అక్కడ మళ్ళీ తాతయ్య గారి ఫోటోతో గుండుబోగుల సూర్యారావు కామెర వైజ్ఞానమైన బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దగ్గర నుంచి ఇలా కుడిపక్క తిరిగితే ఒక రేగు పందిరి ఉంటుంది. ఆ పందిరిలోకి వెళితే మళ్ళీ తాతయ్య గారి ఫోటోతో ఉన్న బోర్డుతో ఉన్నదే మందు ఉంటుంది. అదే ఒరిజినల్ మందు. గద్మాది ఎవరు ఇచ్చినా కూడా నకిలీ వాళ్ళు రకరకాలు ఇస్తుంటారు, రకరకాల మోసం మాటలు చెప్తుంటారు. మేము ఏ విధమైన మోసం మాటలు చెప్పవలసిన పని లేదు. మేము డబ్బాసిచ్చి ఇచ్చి మందు వేస్తే అసలా కాదు. మేము డబ్బే సంపాదించాలనుకుంటే మా తాతయ్య గారు 10 సంవత్సరాలు ఇచ్చారంటే 100 కోట్లు సంపాదించారు. ఆయన రాయించుకున్న భూములు రాయించుకుంటే 100 ఎకరాలు అయిపోను. ఆ రోజుల్లోనూ ల్యాండ్ సీలింగుల్లో పోయి వాళ్ళు, ఈ పిల్లలు లేనివాళ్ళు, ఈ జబ్బు వచ్చి తగ్గిన తర్వాత ఎవరిని మాకు ఎలాగ చేయనంటే వాళ్ళు భూములు ఉన్నాయండి, ఈ 10 ఎకరాలు తీసుకోండి, ఈ 5 ఎకరాలు తీసుకోండి అని చెప్పేసి స్టాంపులతో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన ఏంటంటే కేవలం సర్వీస్ కింద చేయాలనే ఉద్దేశంతో చేశారు. ఆయన టైంలో వచ్చేని 20 పైసలు తీసుకునేటప్పుడు ఎవరన్నా పావలా ఇచ్చారనుకోండి 5 పైసలు తీసుకుంటే పోయిందేమన్నదే, 5 పైసలు కూడా ఎక్స్ట్రా తీసుకునేవారు కాదు. 5 పైసలు ఉంటే రిటర్న్ చేసేవారు, 5 పైసలు లేకపోతే 10 పైసలు వెనకన్నా ఇచ్చేవారు తప్ప 5 పైసలు కూడా ఆయన అనుకున్న ప్రిన్సిపల్కి ఎక్సెస్ తీసుకునేవారు కాదు. అంత నిస్వార్థంగా చేశారు కాబట్టి ఆయన ఈ రోజుని సైన్స్ ఎంత డెవలప్ అయిపోయిన తర్వాత కూడా ఈ మందికి ఎంతమంది వస్తున్నారు. మేము ఆయన అడుగు జాలల్లోనే, మేము మనవలుగా పుట్టడం ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం మేము. ఆయనకి కొడుకులుగానో మనవలుగానో పుట్టడం మా తాతయ్య గారికే ఎప్పుడో చేసుకున్న పుణ్యం. అంత ఆ పుణ్యం ఉన్నామాలనే మేము ఇంతమందికి సేవ చేసే భాగ్యం మాకు ఈ రోజున కలిగింది. మాకు డబ్బు అంటారా, ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తున్నారు. మేము డబ్బు ఆశించి ఇచ్చేప్పుడు మాత్రం ఈ మందు గురించి ఎప్పుడూ చేయలేదు, కమర్షియల్ ఎప్పుడూ చేయలేదు, ఏ విధమైన పబ్లిసిటీ చేయలేదు. ఇదంతా కేవలం మౌత్ కాన్ఫెసింగ్ మాట. ఒకళ్ళని బట్టి ఒకళ్ళని బట్టి ఒకళ్ళు మీరు వచ్చారు మీకు తగ్గింది, వచ్చేవారు మళ్ళీ ఎవరన్నా మీకు తెలుసున్న అండర్లో ఎవరన్నా తెలుసున్న వాళ్ళు ఉండుంటే అవి వెళ్ళాలండి అయ్యా తగ్గుతుంది అడగాలంటే అలా స్ప్రెడ్ అయిపోయింది మాట అండి ఈ మందు గురించి. అందు కాబట్టి ఇంకో మేము పబ్లిసిటీ చేసుకోం, ఎవరిని మోసం చేయవలసిన పని లేదు. మీరు మాత్రం ఎవరు చెప్పినా మాత్రం ప్రతి ప్యాకెట్ మీద తాతయ్య గారి ఫోటో ఉంటుంది, అది మాత్రం స్పెసిఫిక్గా చెప్పండి. ప్రతి ప్యాకెట్ ఇలా ఉంటాయండి, ప్రతి ప్యాకెట్ కూడా తాతయ్య గారి ఫోటోతో ఉంటుంది. ఇదే ఒరిజినల్ మందు. ఈ మందుకి బ్రాండ్ అంబాసిడర్ మాట మా తాతయ్య గారు. ఈ మందు వెళ్ళక మందు అంటే మా తాతయ్య గారే కనిపెట్టారు, ఈయనే మందిస్తారు. ఇప్పుడు రకరకాల వాళ్ళు ఏదో వచ్చి ఇప్పుడు మేము చేస్తాం చెందుతామని చెప్పేసి రకరకాలు అంటుంటారు. ప్రతి మందుకి నకిలీ అనేది ఉంటుంది, పేక్కు ఉంటుంది. కానీ ఒరిజినల్గా ఈ మందు వేసుకున్న వాళ్ళు సాధారణంగా తగ్గపోవడం అనేది ఎవరు ఉండదు. ఇక్కడ ఆయుష్ ఉన్న వాళ్ళే వెళ్ళనెళ్తున్నామనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని పాడు చేయకుండా మేము ఈ మందు ఇస్తున్నాం. మేము మీరందరూ కూడా వేసుకున్న వాళ్ళు వేసుకుని శుభ్రంగా అందరూ కూడా తగ్గించుకుని మారు మాకు ఈ మందు ఇచ్చారు కాబట్టి అలా బాగుంటే చాలు అని కోరుకుంటే చాలు. మాకు మేము డబ్బులు మిమ్మల్ని ఆశించి ఇస్తాం లేదు మేము.